హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్న మెట్రోకి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. వచ్చిన తర్వాత చాలా రోజులైంది, 10 సంవత్సరాలు పైన అవుతుందని చెప్పి మెట్రోకి అయితే వెళ్తున్నాం. ఎలా ఉందో ఒకసారి అయితే లుక్ వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాన్న. ఈరోజు మనం అయితే హైదరాబాద్ మెట్రోకి అయితే వచ్చాము. చూద్దాం ఒకసారి మెట్రో ఎలా ఉందో. లోన చాలా రోజులు అవుతుంది వచ్చి, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరి పని వాళ్ళదే అన్నట్టుంటుంది. వచ్చామా, షాపింగ్ చేసుకున్నాం, బిల్ వేసుకున్నాం, వెళ్ళిపోయామా అన్నట్టుంటుంది. బిజీ లైఫ్ అన్నమాట. ఇక్కడ ట్రైలో అయితే ట్రాలీలో మా తమ్ముడు గారి పోయి ఎక్కి కూర్చున్నాడు. హేమంత్ అతని పేరు. సరదాగా వచ్చాం అందరం షాపింగ్ చేద్దామని చెప్పి. ఓ ఇరగ తీసే షాపింగ్ చేద్దాం. నేను వస్తే కనీసం ఒక టీ షర్టే తీసుకున్నాను, చాలా కొందాం అనుకున్నా. కాకపోతే కుదరలేదు, ఏం కొందాం అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉండిపోయి కొనలేదు. కొన్ని అయితే నచ్చలేదు నాకు. అన్ని వస్తువులు అయితే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఒక టీ షర్ట్ మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడైతే ఈరోజు. అయితే చాలా రోజులైంది కదా మెట్రోలో ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒకసారి వెళ్ళిన. సేమ్ ఏం మారలేదు, కాకపోతే కొంచెం ఐటమ్స్ పెరిగినాయి, స్టాఫ్ పెరిగారు, కొంచెం వచ్చే వినియోగదారులు కూడా చాలామంది కస్టమర్స్ కూడా వచ్చారు. ఇవి చూడండి, మనకైతే ఈ ఫ్రీజ్డ్ ఐటమ్స్ తక్కువ దొరుకుతాయి. ఇక్కడ ఫ్రీజ్డ్ ఐటమ్స్ ఎక్కువ, ఇవి చేపలు కానీ రొయ్యలు కానీ అన్ని ఫ్రీజ్డ్ ఐటమ్స్ అన్నమాట. అక్కడ రేట్లు ప్రైసెస్ అక్కడే ఉంటాయి. అట్లాగే పప్పు దినుసులు, పప్పులు ఏ కావాలంటే అవి అట్లాగా పెట్టేస్తుంటారు. పండ్లు కానీ, కాకపోతే ఇక్కడ ఏంటంటే బయట దొరకని పండ్లు చాలా రకాలు కూడా ఇక్కడ దొరుకుతుంటాయి అన్నమాట. వస్తువులు కూడా అంతే, చాలా వస్తువులు ఇక్కడ దొరుకుతాయి బయట దొరకనివి. మొత్తాను ఓవరాల్గా మెట్రో అయితే షాపింగ్ అయితే పూర్తయింది. మీకైతే మెట్రో కొత్త కాకపోవచ్చు, నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అట్లాగే కొత్త వచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.